తొలి సినిమా మిర్చి రిలీజ్ అయిన వెంటనే రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు కొరటాల శివ. అయితే ప్రారంభోత్సవం జరుపుకున్నాక ఆ సినిమా అనూహ్యంగా ఆగిపోయింది. రామ్ చరణ్ కొరటాల మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయని, అందుకే ఆ సినిమా ఆగిపోయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. తర్వాత శ్రీమంతుడి లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు కొరటాల. ఈ సినిమా తర్వాత చరణ్ కొరటాలతో పనిచేయడానికి ఆసక్తి చూపించాడు. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్ తో జనతా క్యారేజ్ చేశాడు. ఆ తర్వాత మహేష్ తో రెండో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఈ మధ్య జనతా క్యారేజ్ ప్రమోషన్ల సందర్భంగా చరణ్ సినిమా విషయంలో కొంచెం అన్యమనస్కంగా మాట్లాడాడు కొరటాల. దీంతో చరణ్ కొరటాల మధ్య దూరం పెరిగినట్లుగా వార్తలొచ్చాయి. ఇలాంటి తరుణంలో ధ్రువ షూటింగ్ స్పాట్ లో కొరటాల కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన ధ్రువ మేకింగ్ వీడియోలో కొరటాల దర్శనమిచ్చాడు. చరణ్ తో ముచ్చట్లు చెబుతూ కనిపించాడు. ఈ వీడియోలో సుకుమార్ కూడా కనిపించాడు, కానీ అతను చరణ్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల చరణ్ ముచ్చట్ల నేపథ్యంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా ఏమైనా రాబోతుందా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమా ఉంటుందో లేదో కానీ గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వీళ్ళిద్దరి సంబంధాలపై ఉన్న సందేహాలు మాత్రం తొలగిపోయాయి. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలేమీ లేవని, భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని అర్థమైంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నా.